కోల్వర్ట్ అగ్ర కథానాయకుల్లో దళపతి విజయ్ ఒకరు. ఆయన పుట్టినరోజు నేడు. తమిళ సీనియర్ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ శోభా దంపతులకు జన్మించారు. చదువంతా చెన్నైలోనే కొనసాగింది. తండ్రి దర్శకుడు కావడంతో బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. తర్వాత 1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నాలై తీర్పు సినిమాలో నటించారు. తర్వాత రసిగన్, దేవా వంటి చిత్రాలు ఆయనకు హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. పూవే ఉనకాగే సినిమా విజయ్కి హీరోగా ఇమేజ్ ని తెచ్చిపెట్టిన చిత్రం. తుల్లాద మనం తుల్లం సినిమా సూపర్ టూపర్ హిట్ కావడంతో విజయ్కి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఖుషి, ఫ్రెండ్స్, యూత్, తిరుమలై వంటి చిత్రాలు ఘన విజయాలను సాధించి ఆయన క్రేజ్ ని క్రమక్రమంగా పెంచుతూ వచ్చాయి. 2004లో విజయ్ హీరోగా రూపొందిన గిల్లీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇది తెలుగులో మహేష్ నటించిన ఒక్కటి సినిమాకు రీమేక్. అక్కడి నుంచి విజయ్ వెనుదిరిగి చూసుకోలేదు. అగ్ర కథానాయకుడిగా క్రమంగా ఎదుగుతూ వచ్చారు. బాక్సాఫీస్ దగ్గర ఆయన సినిమా వరుస విజయాల్ని సాధించడమే కాకుండా మాస్ హీరోగా ఆయన ఇమేజ్ రెట్టింపైంది. తుపాకీ, జిల్లా, తేరీ, మెర్సిల్, సర్కార్, బిగిల్, మాస్టర్ ఇలా అన్ని చిత్రాలు ఆయన కెరీర్ గ్రాఫ్ ని పెంచాయి. ఇప్పటి వరకు తమిళ చిత్ర రంగానికి పరిమితమైన విజయ్ తొలిసారి తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నిర్మాత దిల్రాజు భారీ బడ్జెట్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు వారసుడు అనే టైటిల్ ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదలవుతుంది. విజయ్ సినిమాలు తమిళంలోనే 100 కోట్ల రూపాయల మార్క్ ని సులభంగా దాటేస్తాయి. మరి ఈసారి రెండు భాషలతో సందడి చేయబోతున్నారు.